మహారాష్ట్రలోని ఒక గ్రామంలో రాజేష్ అనే ఒక రైతు తన భార్య రాణితో కలిసి ఉండేవాడు. రాజేష్ వ్యవసాయం చేస్తూ తన ఇంటి ఖర్చులను వెళ్లదీస్తూ ఉండేవాడు. కానీ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక వాళ్లు ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఏమండి, మీరు ఏదైనా వేరే పని చూసుకోండి, ఇలా అయితే ఇల్లు గడవడం ఇంకా కష్టమవుతుంది. నిజమే రాణి, నువ్వు చెప్పింది నిజమే. నేను రేపే నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కలిసి ఏదైనా మంచి పని ఉంటే చూడమని అడుగుతాను. ఏదైనా సంపాదన ఎక్కువ ఉండే పని. రాజేష్ తర్వాతి రోజు తన ఫ్రెండ్ సుమిత్ దగ్గరికి వెళ్తాడు. సుమిత్ చాలా పెద్ద పేరున్న మనిషి. అతను గుర్రాల రేసు పోటీలు నడుపుతూ ఉండేవాడు. ఏయ్ సుమిత్, ఎలా ఉన్నావు నువ్వు? అరే రాజేష్, చాలా రోజుల తర్వాత వచ్చావు. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు చెప్పు. ఇంట్లో అంతా ఓకేనా? ఆ ఏం చెప్పమంటావు సుమిత్, నీకు తెలుసు కదా వ్యవసాయం చేస్తే సంపాదన ఎలా ఉంటుందో. నాకేదైనా పని చూపించు, ఏదైనా ఎక్కువ డబ్బు సంపాదించే పని. రాజేష్, నువ్వు కూడా సొంతంగా ఒక గుర్రాన్ని కొనుక్కో. గుర్రాల రేసు పోటీల్లో పార్టిసిపేట్ అవ్వు. మేము ప్రతి నెలా పోటీలు ఏర్పాటు చేస్తుంటాం. నీకు తెలుసు కదా, గెలిచిన వాళ్లకి 5 లక్షల రూపాయల బహుమతి వస్తుంది. రాజేష్ 5 లక్షల బహుమతి మాట వినగానే ఆశ్చర్యపోతాడు. ఏమన్నావు 5 లక్షల బహుమతా? అంత డబ్బు నేను ఏడాదిలో సంపాదించలేను. అవును, నువ్వు కూడా ఒక మంచి రేసు గుర్రం కొనుక్కో, పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవ్వు. రాజేష్ మళ్లీ తన ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే రాణితో అతను జరిగిందంతా చెప్తాడు. రాణికి కూడా ఆ విషయం నచ్చుతుంది. ఊరు పక్కనే ఒక మేళా జరుగుతుంది. అక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది గుర్రాలు కొనేందుకు వస్తుంటారు. రాజేష్ కూడా తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని ఆ మేళాకి వెళ్తాడు. అక్కడ రాజేష్ చాలా గుర్రాలను చూస్తాడు. కానీ అతనికి అక్కడ ఏ గుర్రమూ నచ్చదు. చివరికి రాజేష్ ఒక పసుపు రంగు గుర్రం చూస్తాడు. దాన్ని చూడగానే ఆ గుర్రాన్ని తీసుకువెళ్లాలని రాజేష్ కనిపిస్తుంది. ఈ గుర్రం చాలా అందంగా కనిపిస్తోంది, నేను ఈ గుర్రాన్ని కొని తీసుకెళ్తాను. వెంటనే రాజేష్ ఆ గుర్రాన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా గుర్రాన్ని ఇంటికి తీసుకురాగానే రాణి దానికి బొట్టు పెడుతుంది. అప్పుడు ఆ గుర్రం ఇలా అంటుంది. రాణి మేడం జిందాబాద్. రాజేష్ రాణి గుర్రం మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వు మాట్లాడగలవా? లేకపోతే నేనేమైనా కలగంటున్నానా? అవును, నేను మాట్లాడగలను. నేను ఒక మ్యాజిక్ గుర్రాన్ని. నేను ఎంత స్పీడ్ అంటే ఏ గుర్రం కూడా ఓడించలేదు. ఇక నుండి మీరే నా యజమానులు. ఎవరైనా నన్ను పడేసి నాకు గాయం చేయడానికి ప్రయత్నం చేసినా నా గాయాలు వాటంతటవే మానిపోతాయి. నేను కేవలం మీరు చెప్తే మాత్రమే పరిగెత్తుతాను. గుర్రాల పోటీ జరిగే రోజు వస్తుంది. రాజేష్ తన మాయా పసుపు గుర్రాన్ని తీసుకుని పోటీలు జరిగే దగ్గరికి వెళ్తాడు. గుర్రాల రేసు మొదలవగానే రాజేష్ తన మాయా పసుపు గుర్రాన్ని పరిగెత్తమని చెప్తాడు. రాజేష్ మాట వినగానే మాయా గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే మిగతా గుర్రాలన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే రాజేష్ ఆ పోటీ గెలుస్తాడు. ఈ విధంగా రాజేష్ 5 లక్షల బహుమతి గెలుచుకుంటాడు. ఇలాగే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు రేసు పోటీలు జరిగినా మాయా గుర్రమే గెలుస్తూ ఉంటుంది. అలా గెలుస్తూ గెలుస్తూ రాజేష్ మాయా గుర్రం సహాయంతో ధనవంతుడైపోతాడు. రాజేష్ తన గుర్రాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. దూర దూరాల నుండి ప్రజలు ఆ గుర్రాన్ని కొనుక్కోడానికి వస్తుంటారు. కాని రాజేష్ ఆ గుర్రాన్ని తను అమ్మనని ఖచ్చితంగా చెప్పేస్తాడు. రాణి రాజేష్లు చాలా సంతోషంగా ఉంటారు. మన ఇంట్లోకి ఈ మాయా గుర్రం వచ్చినప్పటి నుండి మన జాతకాలు పూర్తిగా మారిపోయాయి. నాకేమనిపిస్తోందంటే ఈ గుర్రాన్ని మన కోసం ఆ దేవుడు తన దూతగా పంపించాడేమోనని. అవును రాణి, నువ్వు సరిగ్గా చెప్పావు. బబ్లు అనే అతను ఎప్పుడూ గుర్రాల రేసులు గెలిచేవాడు. ఇప్పుడు రాజేష్ మాయా గుర్రం కారణంగా రేసులు ఓడిపోతూ ఉంటాడు. అప్పట్నుండి అతనికి రాజేష్ పట్ల అసూయ పెరుగుతుంది. ఏదైనా చేసి రాజేష్ గుర్రాన్ని గెలవనీయకుండా చెయ్యాలి, లేకపోతే వాడు నాకన్నా పెద్ద ధనవంతుడవుతాడు. బబ్లు రాజేష్ గుర్రాన్ని ఓడించేందుకు తన మనసులోనే మార్గం కోసం వెతుకుతాడు. అతనికి ఒక ఉపాయం వస్తుంది. ఆ రాజేష్ గారి గుర్రం కాళ్ళు విరగొడతాను ఇప్పుడు. ఇప్పుడది పరిగెత్తలేదు కదా, ఇక రేసులో ఎలా పాల్గొంటుంది? రేసు పోటీలు జరగటానికి ఒకరోజు ముందు రాత్రి బబ్లు రహస్యంగా రాజేష్ ఇంట్లోకి వస్తాడు. ఒక లావుకర్రతో మాయా గుర్రం కాలు మీద బాగా కొడతాడు. గుర్రం కాలు నుండి రక్తం కారుతుంది. కాని వెంటనే మాయా గుర్రం కాలు గాయం దానంతటదే మాయమైపోతూ ఉంటుంది. అది చూసి బబ్లు ఆశ్చర్యపోతాడు. అరే, ఇదేంటిది, దీని గాయం దానంతటదే ఎలా మానిపోయింది?
అతనలా ఆలోచిస్తూ ఉండగానే మాయాగుర్రం తన కాలితో బబ్లూ కాలుని గట్టిగా తంతుంది. దాంతో బబ్లూ కాలు విరిగిపోతుంది. ఆ విధంగా అతనే రేసు పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లలేకపోతాడు. అందుకే మన పెద్దవాళ్లు చెరపకుర చెడేవు అని మనకి చెప్తూ ఉంటారు. ఒకనొక దేశంలో వోట్సింగ్ అనే ఒక తెలివిగల మహారాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర దేనికి లోటు లేదు. కాని ఆయన జీవితంలో ఒక పెద్ద లోటు ఉండేది. ఆయనకు కొడుకులు లేరు. రాజుకి ముగ్గురు కూతుర్లు, అగోరి, శక్తి, ఇంకా సరస్వతి. ముగ్గురు పెళ్లిడుకొచ్చారు. పెళ్లి చెయ్యమని తండ్రిని అడుగుతున్నారు. నాన్నగారు, నాకు 25 ఏళ్ళొచ్చాయి. నాకు పెళ్లి జరిపించండి. రాజ్యాన్ని నా భర్తకి అప్పగించండి. ఎందుకంటే అందరికంటే నేనే తెల్లగా అందంగా ఉంటాను. నాన్నగారు, రాజ్యం ఈమెకివ్వకూడదు. రాజ్యం నా భర్తకివ్వండి. ఎందుకంటే నేను అందరికంటే బలవంతురాల్ని. అందుకనే నేను నా అంతటి బలవంతుడినే నేను పెళ్లి చేసుకుంటాను. నాన్నగారు, నేను అందరికన్నా తెలివిగలదాన్ని. నేను నాలాంటి యువకుణ్ణే పెళ్లి చేసుకుంటాను. మీకు ఇష్టమైతే రాజ్యాన్ని మీరు నాకివ్వచ్చు. రాజుకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ముగ్గురు పెళ్లిళ్లు చేశాక రాజ్యం ఎవరి భర్తకి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాడు. రాజు తన గురువుగారి దగ్గరికి వెళ్లి తన సమస్యను తెలియజేస్తాడు. గురువు రాజుకి 3 గుర్రాలిచ్చి ఆయన చెవిలో ఏదో చెప్తాడు. రాజు ఆ 3 గుర్రాలను తీసుకుని తన కూతుర్ల దగ్గరికి వస్తాడు. ఇవి 3 మహిమగల మాయాగుర్రాలు. వీటిని తీసుకుని రాజ్యంలో కానీ రాజ్యం బయటకు గానీ తిరగడానికి వెళ్ళండి. మీ జీవిత భాగస్వాములను వెతుక్కోండి. ఎవరైతే అందరికన్నా తెలివైన భర్తను ఎన్నుకుంటారో ఆ గుర్రం పైకి ఎగురుతుంది. ఎవరి గుర్రం అయితే పైకి ఎగురుతుందో నేను రాజ్యం అతనికే ఇస్తాను. ముగ్గురు కూతుర్లు తమ తమ గుర్రాలు ఎక్కి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వెళ్లేందుకు బయలుదేరతారు. పెద్దలంటారు, మనిషి తమ తమ అభిరుచులకు అనుగుణంగా తమలాంటి మనుషుల్నే వెతుక్కుంటారు. తెల్లగా పొగరుగా ఉండే పెద్ద కూతురు పక్క రాజ్యానికి వెళ్లి తనలాంటి తెల్లగా పొగరుగా ఉండే అబ్బాయిని వెతుక్కుంటుంది. నేను సింధు రాజ్యపు రాజకుమారుణ్ణి. అందరికన్నా తెల్లగా అందంగా ఉంటాను. అందరూ నేను చెప్పినట్టే వింటారు, లేకపోతే నాతో తన్నులు తింటారు. మన ఇద్దరికీ అభిప్రాయాలు చాలా బాగా కలిశాయి. నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకొక సమస్య ఉంది. ఏంటా సమస్య? సమస్య ఏంటంటే, మేముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మా నాన్నగారు మా ముగ్గురికి ఒక్కో మాయాగుర్రం ఇచ్చి ఏం చెప్పారంటే, ఎవరైతే అందరికన్నా తెలివైన వాడిని భర్తగా ఎన్నుకుంటారో వారి గుర్రం ఎగురుతుంది అని. ఇక రాజ్యం కూడా అతనికే ఇస్తాను అన్నాడు. నిన్ను భర్తగా ఎంచుకున్నాను కానీ గుర్రం కదలట్లేదు, అలాగే ఎగరటం కూడా లేదు. ఓ, అదా నీ సమస్య? నువ్వేం బాధపడకు, నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. నా రాజ్యంలో చాలామంది పక్షుల్ని పెంచేవాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గరికి మనం వెళ్దాం. మరోవైపు రెండో కూతురు శక్తి తనలాంటి బలవంతుడైన యువకుణ్ణి ఎన్నుకుంటుంది. నేను ఆర్యపురి రాజకుమారుని. భూమి మీద అందరికన్నా బలవంతుడిని. లోకంలో ఎవరూ నాతో పోటీపడి నిలబడలేరు. ఎవరైనా పోటీకి వస్తే పచ్చడి చేస్తా. శక్తి బలవంతుడైన ఆ యువరాజుతో తన తండ్రి చెప్పిన విషయాలను చెప్తుంది. నిన్ను నేను భర్తగా ఎంచుకున్నాను కానీ నా గుర్రం ఎందుకో ఎగరటం లేదు. రాజ్యాన్ని పొందేందుకు నా దగ్గర మరో మార్గం కూడా ఉంది. నేను నీ ఇద్దరి చెల్లెళ్లను చంపేస్తాను. ఒకవేళ వాళ్ళు తమ జీవిత భాగస్వాములను ఎన్నుకున్నా కూడా వారిని కూడా చంపేస్తాను. మూడో కూతురు సరస్వతి ఒక బీదవాడు, దయగలవాడు, తెలివిగలవాడిని ఎన్నుకుంది. ఆమె తన తండ్రి చెప్పిన విషయాలు ఆ యువకుడితో చెప్తుంది. చూడు, నాకు రాజ్యం మీద మోజులేదు. నేను నిన్ను ప్రేమతో ఇష్టపడ్డాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి మీ నాన్నగారి దగ్గరికి వెళదాం. ఒకవేళ గుర్రానికి ఎగరాలని ఉంటే అది దారిలోనే ఎగురుతుంది. ఒకవేళ ఎగరకపోయినా సరే మీ నాన్నగారు ఎలా చెప్తే అలా చేద్దాం. ముగ్గురు కూతుర్లు తమ తమ జీవిత భాగస్వాములతో కలిసి తండ్రి దగ్గరికి బయలుదేరతారు. శక్తి జీవిత భాగస్వామి అందరికన్నా బలవంతుడైనవాడు. అగోరి ఆమె జీవిత భాగస్వామి మీద దాడి చేస్తాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి.
రాజు సైనికులు వచ్చి శక్తిని ఆమె భాగస్వామిని పట్టుకొని వాళ్ళని రాజు సమక్షంలోకి ప్రవేశపెడతారు. శక్తి, రాజ్యం సాధించే పోటీలో నువ్వు ఓడిపోయావు. నువ్వు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోలేదు. అగోరి, ఇప్పుడు నువ్వు చెప్పు. నాన్నగారు, నేనందరికన్నా తెలివైన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాను. నా గుర్రం ఎగురుతోంది కూడా. అలాగా, మరి నీ గుర్రం ఎక్కడుంది? అది మా గుర్రానికి దారిలో ఏదో అంటురోగం వచ్చింది. అందుకే రేపు ఉదయం మీరు దూరం నుండి దాన్ని ఎగురుతుండగా చూడవచ్చు. అగోరి ఎన్నుకున్న యువకుడు పక్షులను పెంచే ఒక అతని దగ్గర రెండు పెద్ద పెద్ద గెద్దలను అద్దెకు తీసుకొస్తాడు. ఆ రెండు గెద్దలు తాడుతో గుర్రాలను లేపి గాలిలో ఎగిరేలా చేస్తాయని, దూరం నుండి చూడటం వల్ల రాజుకి తాడు కనిపించదని, గుర్రం ఎగురుతూ కనిపిస్తుంది అని అతని ఉపాయం. మర్నాడు ఉదయం రాజు ఎగురుతున్న గుర్రం చూసేందుకు వస్తాడు. అటు చూడండి నాన్నగారు, మా గుర్రం కూడా గాల్లో ఎగురుతోంది. గెద్దలు కాసేపు ఆ గుర్రాన్ని మోస్తాయి, కాని కాసేపటికి అలసిపోతాయి. గుర్రాన్ని నీళ్లలో పడేస్తాయి. చాలా బాగా తెలివి ఉపయోగించావా ఘోరి, కాని జీవితంలో ఎప్పుడూ మోసం చేస్తూ బ్రతకలేం. ఇప్పుడు నువ్వు చెప్పు సరస్వతి. నాన్నగారు, నేను నా మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాను. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, కానీ గుర్రం మాత్రం ఎగరలేదు. గుర్రం ఎగురుతుంది అని నేను అబద్ధం చెప్పాను. అసలు ఇప్పటి వరకు ఏ గుర్రమైనా గాల్లో ఎగిరిందా? కాని ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను నువ్వు అందరికన్నా అసలైన నిజాయితీ పరురాలివి అని. నువ్వు సరిగ్గా నీలాంటి అబ్బాయినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నావు. మీరిద్దరూ రాజ్యానికి నిజమైన హక్కుదారులు.